हेलो फ्रेंड्स एला उन्नारू नेनु ओक स्पाइसी चिकेन रेसिपी तो मी मुंदुकु वच्चानु वेलकम टू सुधा स्मार्ट किचन एला चेयालो चूसेद्दामा मरी त्वर त्वरगा चिकेन नी वाश चेसुकोनी साल्ट वेसुकोनी 1 अवर इला उंचुकुन्नानु नेनु बागुंटुंदी साल्ट वेसि इला पेडिते चिकेन स्मूत गा वस्तुंदन्नमाट हेलो फ्रेंड्स चूस्तुन्नारु कदा ఏమేం కావాలో మీకు సింపుల్ గా చెప్పేస్తాను ఏం లేదు salt వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను కదా salt ఆల్్రెడీ ఇందులో ఉంది మనకి కారం పసుపు కొంచెం పచ్చిమిర్చి హోల్ గరం మసాలా తెలుసు కదా మనకి జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు చెక్క ఇవన్నీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు నేను ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకుంటాను हलो साल्ट वेसान कदा चपा कदा पसुपु वेसुकुंदामु कोंचेम कारम स्पाइसीनेस कावालनुकुंटे इंका 2 स्पून एक्कुव वेसुकोवच्चु चेप्पानु कदा होल गरम मसाला एन्नेदनि इदि नेनु आल्रेडी ग्रैंड चेसि पेट्टुकुन्नानु नेनु आ पेस्ट वेस्तुन्नानु आ पेस्ट ओक 2 स्पून చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అంత కలిపేసుకున్నాను నా దగ్గర కొంచెం పచ్చి కారం కూడా ఉంటే కొత్తది ఇది కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను కారం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది కదా మసాలా కూడా ఎవరి ఇష్టం వాళ్ళది నేను చెప్తున్నా మీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది చూసారు కదా ఉప్పు కలిపేసుకొని ఉంచుకున్న చికెన్ కి కారం మసాలా మీకు చూపించాను కదా హోల్ గరం మసాలా అంతా కలిపేసుకొని ఉంచుకున్నాను అన్ని పట్టించిన చికెన్ ని ఒక 1/2 అవర్ ఇలా ఉంచుకుంటే ఇంకా మనకు చాలా స్మూత్ గా వస్తుంది చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను చూస్తున్నానండి ఫస్ట్ కరేపాకు వేస్తాను చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను స్పైసీ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుంటే మనకి మగ్గిపోతుంది హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 5 నిమిషాలు అలా ఉంచేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది నేను ఏ బాండిలో చేస్తున్నానో చూశారు కదా ఐరన్ బాండి ఇది అవైలబుల్ గా అన్ని చోట్ల దొరుకుతుంది మనకి చక్కగా ఈవెన్ గా కుక్ అవుతుంది అన్నమాట దీంట్లో స్పైసీగా వస్తుంది చక్కగా కుక్ అవుతుంది అందుకు నేను ఇది వాడాను రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది ఇది వాడటం వల్ల చూస్తూనే ఉండండి చూసారా యమ్మీ యమ్మీ చికెన్ 5 నిమిషస్ లో రెడీ అయిపోయింది పైన కొంచెం మిర్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది స్పైసీ మిర్చి చికెన్ రెడీ చూస్తున్నారా ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ స్పైసీ చికెన్ రెడీ సాంబార్లోకైనా పప్పుచారులోకైనా సైడ్ డిష్ కింద బాగుంటుంది ఈవినింగ్ సలాడ్ లా కూడా తీసుకోవచ్చు మనం ఇంట్లో క్యాబేజ్ గాని ఆనియన్స్ గాని వేసుకొని సలాడ్ లా తీసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బై సీ యు వాచింగ్ సుధా స్మార్ట్ కిచెన్ బై